రాఘవ్ లారెన్స్ గారు ఈయన డ్యాన్స్ కొరియోఫర్ కొరియోగ్రాఫర్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఆ తర్వాత తన ప్రతిభతో నటుడిగా దర్శకుడిగా మారాడు ఆ తర్వాత హర్రర్ మూవీస్కి కేర్ ఆఫర్డ్రస్గా ఈయన పేరు మారుమోగిందని చెప్పుకోవచ్చు రాఘవ్ లారెన్స్ గారు చాలా రోజుల గ్యాప్ తర్వాత దాదాపు మూడేళ్ల నుండి ఈయన స్క్రీన్ మీద మెరవలేదు కాంచన త్రీ తర్వాత ఈయన మూవీ ఇప్పటికీ స్క్రీన్ మీద రాలేదు ప్రస్తుతం ఈయన నుంచి వస్తున్నాము ఈయన నుండి వస్తున్న మూవీ రుద్రుడు ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్గా మన ముందుకు రాబోతుంది ఈ మూవీకి రిలీజ్ డేట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో మన ముందుకి తీసుకురాబోతున్నారు ఈ మూవీకి మూవీని డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ ఆ సమయానికి మూవీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ డేట్ని వాయిదా వేశారు ఏప్రిల్ ఫోర్త్న రుద్రుడు మూవీ మన మనకు ఇండియా లెవెల్లో తమిళం తెలుగు కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదల చేయడం జరుగుతుంది మూడేళ్ల గ్యాప్ తర్వాత లారెన్స్ నుంచి వస్తున్న మూవీ కావడంతో మంచి అంచనాలే ఈ మూ ఈ మూవీపై నెలకొన్నాయి లారెన్స్ గారు ఈ మూవీతో పాటు మరిన్ని మూవీస్ని కూడా మన ముందుకు తీసుకురాబోతున్నారు అందులో మొదటిది చంద్రముఖి టూ ఈ మూవీ రజనీకాంత్ గారు నటించిన చంద్రముఖి మూవీకి సీక్వెల్గా వస్తుంది చంద్రముఖి మూవీ ఎలాంటి రికార్డ్స్ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే దీనికి సీక్వెల్గా ఈ మూవీ చంద్రముఖి మూవీ చంద్రముఖి టూ రావడంతో భారీ ఎక్స్పెక్టేషన్సే ఈ మూవీపై ఉన్నాయి మరొక మూవీ దుర్గా ఈ మూవీని తన సొంత బ్యానర్లో తన సొంత దర్శకత్వంలో చేస్తున్నారు ఈ మూవీకి తన సొంత దర్శకత్వాన్ని స్క్రీన్ప్లేని తన సొంతగా కథ రాసుకొని తీయడం జరుగుతుంది ఈ మూవీ హర్రర్ మూవీగా మన ముందుకు రాబోతుంది హర్రర్ మూవీస్కి కేరఫ్ అర్రెన్స్ నిలిచిన రాఘవ లరెన్స్ నుంచి వస్తున్న తన ఇష్టంగా తీస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి రాఘవ్ లారెన్స్ గారి నుంచి వస్తున్న మరొక మూవీ జిగర్ తాండ ఈ మూవీ టీజర్తోనే మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది ఈ మూవీలో ఆర్జే సూర్య గారు కీలక పాత్రలలో నటిస్తున్నారు ఈ మూవీస్తో పాటు తమిళ్లో మరో రెండు మూవీస్ని ఈయన చేయడం జరుగుతుంది ఈయన చేస్తున్న ఈ ఆరు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లోనే మన ముందుకు రాబోతున్నాయి ఈ ఆరు సినిమాల్లో ఏ మూడు బ్లాక్ బస్టర్ హిట్ అయిన లారెన్స్ గారి రేంజ్ అమాంతం పెరిగిపోతుంది చూడాలి మరి లారెన్స్ గారు నటిస్తున్న ఈ ఆరు సినిమాల్లో ఏ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టేసి షేర్ చేయండి